తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే ఉన్న రైల్వే స్టేషన్ వెనకాల పాతబడిన గూడ్స్ షెడ్ ఉంది. ఆ గూడ్స్ షెడ్ దగ్గర నిన్న అనగా ఆదివారం నాడు కొంతమంది వ్యక్తులు గద్దాయి అమ్ముతున్నారు, కొంతమంది తాగుతున్నారనే సమాచారం త్రీ టౌన్ సీఏ గారైన రమేష్ బాబు గారికి వచ్చింది. దాని మీద వారు వారి సిబ్బందితో కలిసి రైల్వే గూడ్స్ షెడ్ వెనక భాగం వెళ్ళేటప్పటికి అక్కడ 8 మంది కూర్చొని వాళ్ళ చేతిలో బెంగాల ప్యాకెట్తో దొరికారు. వారిని చుట్టుముట్టి పట్టుకొని వారు విచారించినప్పుడు వారు ఈ గంజాయిని నర్సీపట్నం ఎగువకి వెళ్ళి తెచ్చుకొని భాగాలుగా పార్ట్స్గా చేసుకొని ఎవరికి ప్యాకెట్లు వాళ్ళు పంచుకున్నారు, దీన్ని వారు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడానికని తెచ్చినట్టుగా మాకు దర్యాప్తులో చెప్పారు. ఈ క్రమంలో వారిని వారి దగ్గర ఉన్న గంజాయి సుమారు మొత్తం 4 కేజీలు గంజాయిని 8 మందిని మధ్యవర్తి సమస్యను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పట్టుబడిన ముద్దాయిలందరూ కూడా లేబర్ పని డైలీ వేజెస్